అమరావతికి 7 ఐఐటి నిపుణులు రానున్నారు. గతంలో నిలిచిపోయిన భవనాల సామర్థ్యతను నిపుణులు అధ్యయనం చేయనున్నారు. అయితే 2 రోజుల పాటు రాజధానిలోనే ఉండి కట్టడాలను పరిశీలించనున్నట్టు తెలుస్తోంది. నిర్మాణాల విషయంలో ఎలా ముందుకెళ్లాలి అనే దానిపై ఐఐటి ఇంజనీర్లతో రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేయనుంది. అమరావతికి 7 ఐఐటి నిపుణులు రానున్నారు. గతంలో నిలిచిపోయిన భవనాల సామర్థ్యతను నిపుణులు అధ్యయనం చేయనున్నారు. అయితే 2 రోజుల పాటు రాజధానిలోనే ఉండి కట్టడాలను పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. నిర్మాణాల విషయంలో ఎలా ముందుకెళ్లాలి అనే దానిపై ఐఐటి ఇంజనీర్లతో రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేయనుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్ చెప్పండి, 7 అమరావతికి ఐఐటి నిపుణులు పర్యటించినట్టుగా తెలుస్తోంది, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? గుడ్ మార్నింగ్ శిరీష. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో రాజధాని అభివృద్ధి ధ్యేయంగా కూడా టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే అడుగులు రూపొందిస్తా ఉన్నారు. దాదాపుగా ఇప్పటికే ఏదైతే 2014 నుంచి 2019 వరకు నిలిచిపోయినటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి దానిపై కూడా ఇప్పటికే ఐఐటి సంబంధించినటువంటి బృందాన్ని ఆహ్వానించినట్టు కూడా ఇప్పటికే ప్రభుత్వం అయితే మాత్రం ప్రకటించింది. మరి ఈ నేపథ్యంలోనే ఈ రోజు రాజధానికి ఐఐటి సంబంధించినటువంటి నిపుణుల బృందం కూడా రాబోతా ఉంది. దాదాపు ఏదైతే గతంలో నిర్మించినటువంటి భవనాలు కావచ్చు, అదేవిధంగా మరికొన్ని సంబంధించినటువంటి ఫౌండేషన్ పనులు కావచ్చు, ఈ సంబంధించినటువంటి పనులు పూర్తి స్థాయిలో కూడా అసంతృప్తిగా ఉన్నాయి. అదేవిధంగా ఐఐటి సంబంధించినటువంటి ఇంజనీర్లు కూడా ఇది సంబంధించి అసలు ఏ విధంగా ఉన్నాయి, బలంగా ఉన్నాయా, లేదంటే పూర్తి స్థాయిలో వారికి సంబంధించినటువంటి వాటిని కూడా పూర్తి స్థాయిలో కట్టడాలన్నీ కూడా కూలిపోయే విధంగా ఉన్నాయా అనేటువంటి దానిపై కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేయబోతా ఉన్నారు. దాదాపుగా ఈ రోజు 11 గంటలకు ఈ యొక్క అధ్యయనం ప్రారంభం కాబోతా ఉంది. దాదాపు ఏదైతే హైకోర్టు భవనానికి సంబంధించినటువంటి అంశం కావచ్చు, అదేవిధంగా ఐకానిక్ కట్టడానికి సంబంధించినటువంటి అంశంపై కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు నిపుణుల బృందం అయితే మాత్రం అధికారులకు ఒక దిశానిర్దేశం అయితే మాత్రం చేయబోతా ఉంది. దాదాపు దీనికోసం భారీ ఫౌండేషన్లతో కూడా పునాదులు వేశారు కాబట్టి ఆ పునాదులు ఆ నిర్మాణాలు ఏ విధంగా ఉన్నాయనే దానిపై కూడా ఈ రోజు ఐఐటి సంబంధించిన బృందం అమరావతి రాజధానిలో పర్యటించి పూర్తి స్థాయిలో కూడా విశ్లేషణ చేయబోతా ఉంది. ఇప్పటికే ఐఐటి సంబంధించిన బృందం కూడా రాత్రి విజయవాడలో ఉన్నటువంటి నో హోటల్కి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అదేవిధంగా ఏదైతే హైదరాబాద్ నుంచి ఒక బృందం, అదేవిధంగా చెన్నై నుంచి కూడా మరొక 2 బృందాలు మొత్తం 6 గుంపుతో కూడినటువంటి సభ్యులు ఈరోజు ఈ యొక్క అమరావతి రాజధానిలో అయితే మాత్రం పర్యటించబోతా ఉన్నారు. దాదాపుగా అమరావతి రాజధానిలో పూర్తయినటువంటి ఎమ్మెల్యే, అదేవిధంగా ఎమ్మెల్సీల క్వార్టర్లకు సంబంధించినటువంటి నివాసాలు ఏ విధంగా ఉన్నాయనే దానిపై కూడా నాణ్యతను అంచనా వేయబోతా ఉన్నారు. దాదాపుగా ఇప్పటికే ఈ యొక్క భవనాల ఫౌండేషన్ సామర్థ్యాన్ని పరిశీలించేందుకు కూడా టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ బాధ్యతను మద్రాసు చెందినటువంటి ఐఐటి సంబంధించిన కంపెనీకి అప్పచెప్పినటువంటి నేపథ్యంలో మద్రాసు చెందినటువంటి నిపుణుల బృందం అంతా ఈ రోజు అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపుగా ఇప్పటికే రాజధాని ప్రాంతంలో పర్యటించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇప్పటికే గుంటూరు జిల్లా కలెక్టర్ తో పాటు విజయవాడ కృష్ణా జిల్లా సంబంధించినటువంటి కలెక్టర్ కూడా ఈ యొక్క అధికారుల బృందంలో కలిసి పర్యటించబోతా ఉన్నారు. దాదాపుగా ఐకానిక్ సంబంధించినటువంటి కట్టడాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టబోతా ఉన్నారని ప్రధానంగా దీంతో తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఏదైతే రాజధానిలో ఇప్పటికే నిర్మించినటువంటి అధునాధునికమైనటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో ఆ భవనాలకు సంబంధించినటువంటి వాటిపై కూడా ప్రత్యేక కసరత్తు కూడా చేయబోతున్నారనేది కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అంతేవిధంగా కూడా ఏదైతే ప్రస్తుతం పరిపాలనా విభాగంగా ఉన్నటువంటి సెక్రటరేట్ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ యొక్క వ్యవస్థకు సంబంధించినటువంటి దానిపై కూడా హెచ్ఓడి, అదేవిధంగా కార్యాలయాలకు సంబంధించిన టవర్లను కూడా ఈ యొక్క నిపుణుల బృందం ఐఐటి సంబంధించిన నిపుణులను కూడా పూర్తి స్థాయిలో కూడా పరిశీలించబోతా ఉంది. ఈ యొక్క పరిశీలనకు సంబంధించి ఇప్పటికే ఏదైతే సచివాలయానికి సంబంధించినటువంటి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యవస్థల్లో
నూతన విధి విధాన మార్పులకు కూడా శ్రీకారం చుట్టేందుకు ఇప్పటికే ఐఐటి వ్యవస్థ సంబంధించినటువంటి రంగం కూడా సిద్ధం చేస్తా ఉంది. మరి అందులో భాగంగా చూడొచ్చు ఈ రోజు ఆస్తుల రిజిస్ట్రేషన్ సంబంధించిన విధానంలో కూడా నూతన సవరణ జరిగినటువంటి నేపథ్యంలో ఈ యొక్క విధి విధానాలపై కూడా ఐఐటి సంబంధించిన నిపుణులు సచివాలయ సెక్రటరీ సంబంధించినటువంటి అధికార యంత్రాంగానికి సూచనలు సవాలు చేసేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఏదైతే రాష్ట్రంలో కావాల్సినటువంటి ఐఐటి సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో టవర్లు కావచ్చు, అదేవిధంగా సంబంధించిన వైర్ లైన్స్ సంబంధించినటువంటి వాటిపై కూడా సాంకేతిక పరిజ్ఞానం ఏ విధంగా రూపొందించుకోవాలి అనేటువంటి అంశంపై కూడా ఐఐటి సంబంధించినటువంటి మద్రాస్ బృందం ఈ రోజు సచివాలయంలో అయితే మాత్రం అధికారులకు ఒక దిశానిర్దేశం చేయబోతా ఉంది. దాదాపు 3 గంటల వరకు కూడా ఈ యొక్క పర్యటన కొనసాగుతుంది. అనంతరం 3 గంటలకు టీడీపీ అధినేత చంద్రబాబు అయితే మాత్రం సచివాలయంలో సంబంధిత మద్రాస్ ఐఐటి సంబంధించిన నిపుణుల అధికారులతో కూడా భేటీ కాబోతా ఉన్నారు. భేటీ అయినటువంటి అనంతరం కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా ప్రస్తావించేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది. ఏదేమైనా రాజధాని విషయంలో చంద్రబాబు అయితే మాత్రం అడుగులు ముందుకు వేస్తూ రాష్ట్రంలో రాజధాని డెవలప్ చేయడానికి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ప్రస్తుతం కల్పిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఐఐటి సంబంధించిన నిపుణుల బృందం అయితే మాత్రం అమరావతి రాజధానిలో పర్యటించిపోతా ఉంది. శిరీష, ఓకే, రైట్ పవన్, థ్యాంక్ యూ. ఆర్టీసీ బస్ డ్రైవర్